Hi friends, welcome to English Listening Stories for Kids with Telugu Explanation. చిన్నపిల్లల కోసం ఇంగ్లీష్ స్టోరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంగ్లీష్ పదాలను ఉపయోగించి ఒక కొత్త గేమ్ని తెలుసుకోబోతున్నాం. ఇది చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడే ఆట. దీని వలన వారి వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. అందరూ ఇది మీ పిల్లలకు నేర్పించవలసిందని నా మనవి. ఈ గేమ్ ఇద్దరు లేదా ఒక్కరే స్వయంగా ఆడుకోవచ్చు. మరి గేమ్ కండిషన్స్ ఏమంటే, ఇద్దరు ఆడేటప్పుడు ఒక పదం ఏర్పడినా ఏర్పడకపోయినా ఒక్కొక్కరు ఒక అక్షరం మాత్రమే రాయాలి. తర్వాత వేరే వారికి అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా పదాలను ఎడమ నుంచి కుడికి, పైనుంచి క్రిందకు మాత్రమే గుర్తించాలి. ఇప్పుడు రాము, రవి అనే ఇద్దరు పిల్లలు ఈ గేమ్ ఆడుతున్నారనుకుందాం. మొట్టమొదటగా రాము ఒక అక్షరం రాశాడు. ఉదాహరణకు ఏ అనే అక్షరం రాశాడు. ఏ అంటే ఒక అని అర్థం వస్తుంది కనుక ఒక మార్కు రాముకు వచ్చింది. అదేవిధంగా ఈసారి రవి ఏఎన్ యాన్ అని రాయడం వల్ల ఏఎన్ యాన్ అని అంటే ఒక అని అర్థం వస్తుంది కనుక రవికి 2 మార్కులు వస్తున్నాయి. తర్వాత ఈసారి రాము ఏఎన్ పక్కన వై అనే అక్షరం రాయడం వల్ల ఎనీ అయింది. అప్పుడు రాముకి ఇందులో 3 అక్షరాలు ఉన్నవి కనుక 3 మార్కులు వచ్చాయి. నెక్స్ట్ ఈసారి రవి దీంట్లో ఏఎన్వైకి ముందు ఎం అనే అక్షరం పెట్టడం వల్ల మెనీ అనే పదం వచ్చింది కనుక రవికి 4 మార్కులు వచ్చాయి. తర్వాత ఇక్కడ రాము ఎస్ అనే అక్షరము ఏ కింద పెట్టడం వల్ల ఏఎస్ యాజ్ ఒక పదం ఏర్పడింది. కాబట్టి రాముకి 2 మార్కులు వచ్చాయి. రవి ఏఎస్ తర్వాత కే అనే అక్షరం పెట్టడం వల్ల రవికి 3 మార్కులు వచ్చాయి. ఏఎస్కే ఆస్క్ అవుతుంది కాబట్టి. అదేవిధంగా రాము ఈ ఏఎస్కి పైన డబ్ల్యూ పెట్టడం వల్ల డబ్ల్యూఏఎస్ వాజ్ అయ్యింది. ఇక్కడ కూడా రాముకి వాజ్లో 3 అక్షరాలు ఉన్నాయి కనుక 3 మార్కులు వచ్చాయి. నెక్స్ట్ రవి ఎస్కే తర్వాత వై పెట్టడం వల్ల ఎస్కేవై స్కై అవుతుంది కనుక రవికి 3 మార్కులు వచ్చాయి. ఎస్ తర్వాత ఓ పెట్టడం వల్ల రాముకు 2 మార్కులు వచ్చినవి. ఎస్ఓ తర్వాత రవి ఎన్ పెట్టడం వల్ల ఎస్ఓఎన్ సన్ రవికి 3 మార్కులు వచ్చినవి. ఇక్కడ ఎన్ఓ తర్వాత డబ్ల్యూ రాయడం వల్ల ఎన్ఓడబ్ల్యూ నౌ కనుక రాముకి 3 మార్కులు వచ్చినవి. పైన కే అనే అక్షరం పెట్టి కేఎన్ఓడబ్ల్యూ నో అనే పదం వల్ల రవికి 4 మార్కులు వచ్చినవి. ఇక్కడ ఓఎన్ఈ అనే అక్షరం పెట్టడం వల్ల ఓఎన్ఈ 1 అయినది కనుక రాముకి 3 మార్కులు వచ్చినవి. ఎన్ఈ తర్వాత టీ అనే అక్షరం పెట్టడం వల్ల రవికి 3 మార్కులు వచ్చినవి. ఇక్కడ ఎల్ అనే అక్షరం పెట్టడం వల్ల ఓడబ్ల్యూఎల్ అవుల్ దీనివల్ల రాముకి 3 మార్కులు వచ్చినవి. ఇక్కడ ఐ అనే అక్షరం పెట్టడం వల్ల ఐఎస్ ఈజ్ అవుతుంది కాబట్టి రవికి 2 మార్కులు వచ్చినవి. దీనికి ముందు హెచ్ అనే అక్షరం పెట్టడం వల్ల హెచ్ఐఎస్ హిస్ అవుతుంది కనుక రాముకి 3 మార్కులు వస్తున్నాయి. ఇక్కడ ఎల్ అనే అక్షరం పెట్టడం వల్ల ఎటువంటి పదం ఏర్పడలేదు కనుక
రవికి ఎటువంటి మార్కులు రావు, కానీ ఇక్కడ కే అనే అక్షరం పెట్టడం వల్ల మిల్క్ అవుతుంది కనుక, ఎంఐఎల్కే మిల్క్ అవుతుంది కనుక రాముకి 4 మార్కులు వచ్చినవి. తర్వాత ఇక్కడ ఓ పెట్టడం వల్ల ఎన్ఓన్నో రవికి 2 మార్కులు వస్తాయి. నెక్స్ట్ టీ అనే అక్షరం పెట్టడం వల్ల ఎన్ఓటీ నాట్ అవుతుంది, రాముకు 3 మార్కులు వస్తాయి. నెక్స్ట్ తర్వాత ఈ అనే అక్షరం వాడటం వల్ల ఎన్ఓటీ నోట్ అవుతుంది, ఇక్కడ 4 మార్కులు రవికి వస్తాయి. నెక్స్ట్ తర్వాత ఎన్ అనే అక్షరం పెట్టడం వల్ల టీఎన్ 10 అని వస్తుంది, సో కనుక రాముకి 3 మార్కులు వస్తాయి. ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ ఆటను ఆడుతూ రావాలి. చివరగా వచ్చిన మార్కుల్ని కూడగా ఎవరు గెలిచారో మనకు తెలుస్తుంది. ఈ విధంగా పిల్లలు సరదాగా ఈ ఆటను ఆడవచ్చు. ఇక్కడ మార్కులను చూడగా రాముకి 40 వచ్చినవి, రవికి 30 మార్కులు వచ్చినవి, కనుక ఈ గేమ్లో రాము గెలిచినాడు. మరి ఒక్కరే ఈ గేమ్ని ఆడుకోవచ్చు, ఖాళీ సమయాలలో వారికి మంచి టైంపాస్ అవుతుంది. మరి ఒక్కరు ఏ విధంగా ఆడాలో ఇప్పుడు చూద్దాం. ఐ అంటే నేను అనే పదం వస్తుంది కనుక ఒక మార్క్ వేయాలి. తర్వాత ఐ అండ్ ఇన్ ఒక పదం వస్తుంది కనుక 2 మార్కులు, ఐఎన్కే ఇంక్ 3 మార్కులు, ఎస్ఐఎన్కే సింక్ 4 మార్కులు, ఐటీ ఇట్ 2 మార్కులు, హెచ్ఐటి హిట్ 3 మార్కులు, ఎన్ఓ నో 2 మార్కులు, ఎన్ఓటి నాట్ 3 మార్కులు, ఎన్ఓటిఈ నోట్ 4 మార్కులు, టీఈఎన్ 10 3 మార్కులు, ఈఎన్డి ఎండ్ 3 మార్కులు, ఎస్ఓసో 2 మార్కులు, ఎస్ఓఎన్ సన్ 3 మార్కులు, ఓఎన్ఈ 1 3 మార్కులు, ఎన్ యుటి నట్ 3 మార్కులు, హెచ్ఈహి 2 మార్కులు, ఐఎస్ఈస్ 2 మార్కులు, హెచ్ఐఎస్ హిస్ 3 మార్కులు, టిఓపి టాప్ 3 మార్కులు, ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక్కరే ఈ గేమ్ను ఆడుకోవచ్చు. దీనివలన పిల్లల యొక్క వొకాబులరీ అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.